కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వ అవగాహన లోపమని కొండేపు ఎమ్మెల్యే డాక్టర్ స్వామి చేసిన ఆరోపణలపై వైసీపీ కొండేపు ఇన్ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య ఖండించారు. దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రం ఏపీలోనే అన్నారు. ఆక్సిజన్ బెడ్ల కొరత లేదన్నారు. ఎమ్మెల్యే స్వామి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా అతి తక్కువ మరణాలు మన రాష్ట్రంలో జరిగింది కరోనా సెకండ్ వేవ్లో. అలాంటి మంచి ట్రీట్మెంట్ క్వాలిటీ ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి టెస్టులు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. టెస్టుల వల్ల ప్రయోజనం ఏంటంటే టెస్టుల వల్ల ముందు వ్యాధి నిర్ధారణ జరుగుద్ది. ఒక వ్యక్తికి ఈ కరోనా ఉందా లేదనేది నిర్ధారణ జరుగుద్ది. నిర్ధారణ జరగటం వల్ల అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మరణాల సంఖ్య తగ్గటం జరిగింది. ఈ విధంగా ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తే మరణాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉన్నాయి, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిందని చెప్పిన ఆయన చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను స్వామిని. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరత ఉంది, బెడ్లు కొరత ఉంది అని చెప్తున్నాడు. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఎవరికైనా సరే మన నియోజకవర్గంలో ముఖ్యంగా కొండేపు నియోజకవర్గంలో ఎవరికైనా సరే బెడ్లు కానీ ఆక్సిజన్ బెడ్లు కానీ ఆక్సిజన్ కొరత కానీ ఉంటే 24 గంటల్లో ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి నన్ను అడగండి, నేను మీకు బెడ్లు అందించే బాధ్యత నాదని చెప్పని నీకు కావాలన్నా నీ ఇంట్లో వాళ్ళకి కావాలన్నా కూడా నేను ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు నేను ఒకటి అడుగుతున్నాను, కరోనా టైంలో నువ్వు ఏ రోజు నువ్వు కానీ మీ చంద్రబాబు కానీ మీ నాయకులు కానీ ఏ రోజైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి కరోనా బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి సంఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా? నువ్వు గుండె మీద వేసుకొని చెప్పు, వాస్తవాలు చెప్పు. ఏపోతే నువ్వు చెప్తుంది ఏంది, అసలు ఫ్రంట్ లైన్ వారియర్స్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నావు. ఫ్రంట్ లైన్ వారియర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నట్టు విధంగా అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పట్టించుకోవట్లేదు. దానికి ఉదాహరణ ఈ మధ్య కారంచేడు, మన జిల్లాలో కారంచేడులో భాస్కర్ అనే ఒక డాక్టర్ గారికి అతను దాదాపు 5-6 వేల మందికి టెస్టులు చేశాడు. కరోనా టెస్టులు చేస్తే అతనికి కరోనా పాకి బాగా సీరియస్ అయిపోయి ఊపిరితిత్తులు మార్చాల్సినటువంటి పరిస్థితుల్లో యశోద హాస్పిటల్ హైదరాబాద్లో అడ్మిట్ అయితే మన ప్రీతమ్మ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 1.25 కోట్ల రూపాయలు అతనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది అసలు నీకు భారతీయ చరిత్రలో ఎక్కడన్నా చూసారా? ఇది ఫ్రంట్ లైన్ వారియర్స్ మీద ఉండేటువంటి ప్రేమ కాదా? వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలపడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు.